నటసింహానందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా తీర్చిదిద్ది విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడు క్రిష్. బాలయ్య అభిమానులు, పరిశ్రమ పెద్దలు అందరూ క్రిష్ కి జిందాబాద్లు కొట్టారు. మంచి సినిమా తీసిన వారిని ఎప్పుడూ ప్రోత్సహించే దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్రిష్ని తెగ పొగిడేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి అద్భుతంగా ఉందని, నీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి క్రిష్ అంటూ ట్వీట్లు హోరెత్తించాడు. అంతేకాదు స్వయంగా యాంకర్గా మారి క్రిష్ని ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఆ ఇంటర్వ్యూని పత్రికల్లో వేసుకుంటామని క్రిష్ని అడగడమే ఈ ఇద్దరు దర్శకుల మధ్య చిచ్చురాజేసింది. రాజమౌళి పేరిట పత్రికల్లో వచ్చిన ఒక ఉత్తరం ప్రకంపనలు సృష్టించింది. క్రిష్టి మా ఉత్తరం రాసినప్పుడు కాస్త అతి చేసిందట. ముఖ్యంగా సాయిమాధవ్ బుర్రా గోరంతలు కొన్నంతలు చేసి రాయడం, మీడియా దాన్ని నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడం రాజమౌళికి ఆగ్రహం కలిగించింది. క్రిష్ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా బెడిసి కొట్టిందని ఫిలిం నగర్ టాక్. చివరికి రాజమౌళి ట్విట్టర్లో క్రిష్ టీమ్కి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టే వరకు వెళ్ళిందట. ప్రస్తుతం వీరి మధ్య సయోధ్య కుదిరిందా లేదా అన్నది పక్కన పెడితే ఒక రకంగా సాయి మాధవే ఇంతరచ్చకి పరోక్షంగా కారకుడని అంటున్నారు సినీ జనాలు.